السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعد. أما بعد، صدر محشي والآراء صدر من الآراء بريويك شك الآراء الله يك الشبه نامال لو شعلا గొప్ప నామాల్లో లెక్కించబడే అటువంటివి రెండు నామాలు, అల్ హై అల్ కయ్యూమ్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మీకు తెలిసిన విషయమే, అల్ హై అల్ కయ్యూమ్ ఇవి రెండు కలిసి ఖురాన్ లో మూడు సందర్భాల్లో అల్లాహు తాలా ప్రస్తావించాడు. ఎక్కడెక్కడ? నేను ఒక హదీస్ చెప్పినప్పుడు దాని వివరణ మీకు తెలియజేస్తాను. కానీ ఈ సందర్భంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఈ రెండు నామాల యొక్క భావం ముందు. అల్ హై అంటే సంపూర్ణ, ఎలాంటి కొరత లేని, జీవం గలవాడు, సజీవుడు. అంతేకాదు, స్వతహాగా స్వయం ఎవరి ఏ ఆధారం లేకుండా సజీవంగా ఉండి ప్రతి ఒక్కరికి జీవం ప్రసాదించేవాడు. అల్ హై అన్న పేరు అల్లాది ఏదైతే ఉందో, అల్ హయాతుల్ కామిల, అందులో అల్లా యొక్క గొప్ప గుణం ఏముంది? అల్లాహు తాలా యొక్క గొప్ప గుణం అల్లాహ్ సజీవుడు, స్వతహాగా ఎవరి ఆధారం లేకుండా అల్లాహు తాలా జీవించి ఉన్నాడు. అంతేకాదు, ఇతరులకు కూడా జీవం ప్రసాదించువాడు. ఇంత గొప్పగా దీనిని ఇంతగా ఏం చెబుతున్నారు, మనమందరము కూడా జీవించి ఉన్నాము కదా అని కొందరు చాలా చులకనగా ఆలోచిస్తారు కావచ్చు. కానీ ఇలా ఆలోచించడం కూడా తప్పు. మన జీవితం సృష్టి రాసుల్లోని ఎవరి జీవితమైనా వందలాది సంవత్సరాలు కాదు, వెయ్యి లాది లక్షలాది సంవత్సరాలు ఎవరైనా బ్రతికి ఉందా, వారి బ్రతుకుకు, వారి జీవనానికి, వారి ఉనికి కంటే ముందు ఏమి లేకుండా ఉన్నారు? ఒకరోజు వారి ఉనికి అంతము కానుంది, కానీ అల్లాహు తఆలా ఆది అంతము లేనివాడు. అల్లా మొట్టమొదటి నుండి, ఇక దాని యొక్క ప్రారంభం మనకు తెలియదు, కేవలం అల్లాకే తెలుసు, అప్పటి నుండి ఉన్నాడంటే చివరి వరకు కూడా ఉంటాడు. అల్లాహకు మరణం అన్నది మరియు అలసట అన్నది, నిద్ర కునుకు అన్నది ఏది కూడా లేదు. అదే విషయం సూరత్ అల్ బఖరాలోని ఆయత్ అల్ కుర్సీ, ఖురాన్ లోని అతి గొప్ప ఆయత్ ఆయతుల్ కుర్సీలో అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ లా తఖుదుహు సినతు వలా నౌమ్. అల్లాహ్, ఆయన తప్ప సత్య ఆరాధ్యుడు మరెవడు లేడు. అల్ హై సజీవుడు, అల్ కయ్యూమ్ సృష్టి అంతటికీ ఆధారభూతుడు. లతఅఖుదుహు సినతు వలా నౌమ్, అతనికి కునుకు గాని నిద్ర గాని రాదు. ఇక్కడ అల్ హై యొక్క వివరణలో లతఅఖుదుహు సినతు వలా నౌమ్ అని కూడా ఎందుకు ప్రస్తావించడం జరిగింది? ఎందుకంటే నిద్రను చిన్న మరణం అని కూడా అంటారు. మరియు ఈ విషయం సహీ బుఖారీ సహీ ముస్లింలో వచ్చిన ఒక హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దుఆలలో
ఒక దుఆ ఇది కూడాను. మనమందరము ఇలాంటి దుఆలు నేర్చుకోవాలి. కేవలం నేర్చుకోవడమే కాదు, ఇలాంటి దుఆలు చదువుతూ ఉండాలి కూడా. ఏంటి ఆ దుఆ? అల్లాహుమ్మ లక అస్లంతు వబిక ఆమంతు. అల్లాహుమ్మ లక అస్లంతు వబిక ఆమంతు వఅలైక తవక్కల్తు. అల్లాహుమ్మ లక అస్లంతు వబిక ఆమంతు వఅలైక తవక్కల్తు వఇలైక అనబ్తు వబిక ఖాసంతు. అల్లాహుమ్మ ఇన్ని అఊదు బిఇజ్జతిక లా ఇలాహ ఇల్లా అంత అన్ తుదిల్లని. ఆ తర్వాత ఈ పేరు వస్తుంది, గమనించండి. అంతల్ హయ్ అల్లది లా యమూత్. నీవే సజీవునివి, ఎన్నటికీ చావు రానివానివి. వల్జిన్ను వల్ ఇన్సు యమూతూన్. జిన్నాతులు మరియు మానవులందరూ కూడా చనిపోయేవారు. అల్లాహ్ తప్ప ఈ లోకంలో ఎవరైనా కానీ వారికి ఏ జీవం అయితే ఉన్నదో, ఏ బ్రతుకు అయితే ఉన్నదో, అల్లాహ్ ప్రసాదించినదే, అల్లాహ్ కోరినప్పుడు వారిని మరణింపజేస్తాడు. అల్లాహుల్లది ఖలఖకు. సూరతు రూమ్ లో ఇంతకుముందు మనం ఆయన విని ఉన్నాము. అల్లాహ్ మిమ్మల్ని సృష్టించాడు, మీకు మరణం ప్రసాదిస్తాడు. అల్లాహు తాలా మళ్ళీ మిమ్మల్ని సజీవంగా లేపుతాడు. అయితే సోదర మహాశయులారా, అల్ హై ఇందులో అల్లాహు తాలా యొక్క, దీనిని ఇస్మే రాత్ అని కూడా అంటారు. అంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అతి గొప్ప స్వతహాగా ఉండేటువంటి గుణాలన్నింటినీ కూడా ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఈ ఒక్క పేరు తెలియజేస్తుంది. ఉదాహరణకు ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా ఒక సందర్భంలో తెలియజేశారు, అల్ హయ్యు అల్ జామిను లి సిఫాతి దాత్. అల్లా యొక్క స్వతహా గుణాలు, ఎలాంటి స్వతహా గుణాలు? అల్ ఇల్మ్ వస్సమ్ వల్ బసర్ వల్ యద్. జ్ఞానము, వినడము, చూడడము, చెయ్యి, ఇలాంటి అల్లా యొక్క ఏ గుణాల ప్రస్తావన వచ్చి ఉన్నదో ఖురాన్ సహీహ్ హదీసులలో, వాటన్నీ అవన్నీ కూడా ఈ అల్ హయ్ అన్న పేరులో వచ్చేస్తాయి. ఇక అల్ ఖయ్యూమ్. అల్ ఖయ్యూమ్ అన్నది, దీని భావం ఏమిటంటే అల్లాహు తఆలా ఎవరి ఏ అవసరం, ఏ ఆధారం లేకుండా స్వతహాగా ఉన్నాడు అంటే ఇతరులందరి పనులను, వ్యవహారాలను, వారి యొక్క అన్ని విషయాలను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మాత్రమే చక్కబరుస్తూ వాటికి బాధ్యత తీసుకొని ఉన్నాడు. అందుకొరకే సర్వసామాన్యంగా మన తెలుగు అనువాదాల్లో అల్ ఖయ్యూమ్ అని వచ్చిన పేరుకు సర్వ సృష్టికి ఆధారభూతుడు అన్నటువంటి తెలుగు పదం ఉపయోగించడం జరిగింది. మరియు ఇమామిబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా ఈ పేరు గురించి చెప్పారు, అల్ ఖయ్యూమ్ అల్లాహ్ యొక్క పనులకు సంబంధించిన అన్ని గుణాలు ఈ ఒక్క పేరులో ఏకమవుతాయి. అల్లాహ్ యొక్క పనులకు, ఉదాహరణకు అల్ ఖయ్యూమ్ అల్ జామిఅ్ లి సిఫాతిల్ అఫ్ఆల్. ఆ సిఫాతుల్ అఫ్ఆల్ ఏంటి? అల్ ఖల్క్ సృష్టించడం, అర్ రిజ్క్ ఉపాధి కలిగించడం, వల్ ఇన్ఆమ్ అనుగ్రహాలు నొసంగడం, అల్ ఇహ్యా బ్రతికించడం,
వల్ ఇమాత చంపడం, ఇలాంటి ఇంకా ఎన్నో పేర్లు, రాజిఅతున్ ఇలా ఇస్మిహిల్ ఖయ్యూమ్, ఇవన్నీ కూడా అల్ ఖయ్యూమ్ అన్న పేర్లో వచ్చేస్తాయి. అల్ ఖయ్యూమ్ అన్నది అల్ హయ్ వల్ ఖయ్యూమ్, ఇవి రెండు ఖురాన్లో కూడా వచ్చి ఉన్నాయి, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా వచ్చి ఉన్నాయి. ఖురాన్లో వచ్చి ఉన్న సందర్భాన్ని ముందు తీసుకుందాము. దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక సహీ హదీసు కూడా ఉంది, అబి హాతింలో, తిర్మిదీలో, ఇబ్నే మాజాలో, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో షేఖ్ అల్బానీ రహమహుల్లా వారు సహీహుల్ జామేలో ప్రస్తావించారు. 9-7-9, ఇస్ముల్లాహిల్ అఅజమ్, అల్లా యొక్క పేర్లలో అతి గొప్ప పేరు, అల్లది ఇదా దుయ్య బిహి అజాబ్, ఏ పేరు ద్వారానైతే దువా చేస్తే అల్లా వెంటనే స్వీకరిస్తాడు, వైదా సుఇల బిహి అఅతా, మరి ఎప్పుడైతే అల్లాను ఆ పేర్ల ద్వారా అర్థించడం జరుగుతుందో అల్లా ప్రసాదిస్తాడు. ఏంటి ఆ పేర్లు? చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఖురాన్లోని సూరతుల్ బకరాలో, సూరత్ ఆల్ ఇమ్రాన్లో, మరియు సూరతు తహాలో ఉన్నాయి. సూరతుల్ బకరా, ఇక హదీస్ వ్యాఖ్యానకర్తలు చెబుతున్నారు, సూరే బకరాలో గనక మనం చూస్తే ఆయత్ నంబర్ 255 ఆయతుల్ కుర్సీలో, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, సూరత్ ఆల్ ఇమ్రాన్ యొక్క ఆరంభంలోనే అలిఫ్ లామ్ మీమ్, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. ఇక సూరత్ తహాలో గనక మనం చూస్తే ఆయత్ నంబర్ 111, వఅనతిల్ వుజూహు లిల్ హయ్యుల్ ఖయ్యూమ్. సోదర మహాశయులారా, ఈ హదీస్, ఈ హదీస్ యొక్క వివరణలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, మనం అల్లాహు తఆలా యొక్క ఈ రెండు పేర్ల గొప్పతనాన్ని గ్రహించాలి, మరియు ఇందులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. దీని ద్వారా మన విశ్వాసాన్ని బలంగా సరిచేసుకోవాలి. ఏంటి సరిచేసుకోవాలి? మీరు ఆయతను గమనించారు కదా, సూరత్ బకరాలోని 255 ఆల్ ఇమ్రాన్లోని స్టార్టింగ్ ఆయతలు అల్లాహు తఆలా ఈ రెండు పేర్లను ప్రస్తావిస్తూ తాను మాత్రమే సత్య ఆరాధ్యనీయుడు అన్న పద అన్న మాటను అక్కడ ప్రస్తావించాడు. ఇక ఎవరెవరినైతే అల్లాను కాక ఇతరులను మనం మొక్కుతున్నామో, మనలో చాలా మంది వారిపై ఆధారపడి, వారిపై నమ్మకం కలిగి, వారి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారో వారు ఒక్కసారి ఆలోచించాలి. ఖురాన్లో అల్లా ఏమంటున్నాడు? వతవక్కల్ అలల్ హయ్యల్లజీ లా యమూత్, నీవు ఎల్లప్పుడూ సజీవంగా ఉండే, ఎన్నడూ కూడా చనిపోని ఆ అల్లాహ్పై మాత్రమే నమ్మకం కలిగి ఆధారపడి అతని మీదనే భరోసా ఉంచు. భరోసా ఋతుపదం కొన్ని ప్రాంతాల్లో తెలుగులో ఉపయోగపడుతుంది. తవక్కుల్, ఇఅతిమాద్, భరోసా, నమ్మకం, ఆధారపడి ఉండడం ఎవరి మీద? ఎవరైతే సజీవంగా ఉండేవాడు, ఎన్నటికీ మరణించని వాడు. మరియు ఈ రోజుల్లో మనలో ఎంతో మంది దాయత్తుల మీద, తమ యొక్క ఉద్యోగాల మీద, ఎవరిదైనా ఏదైనా ఉద్యోగం పోయింది ఈ కరోనా సందర్భంలో, ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎందరో వారి ఉపాధి మార్గాలు అన్నీ కూడా నశించిపోయాయి అని ఎంతో బాధకు, నిరాశ, నిస్పృహలకు గురి అయ్యారు. ఇది తగుతుందా? ఏ అల్లా సజీవంగా ఉన్నాడో, పూర్తి విశ్వం అతని అధీనంలో ఉన్నదో, అతని ఇష్ట ప్రకారంగానే భూమి ఆకాశాలు, వీటిలో ఉన్న సమస్తము నిలిచి ఉన్నాయో, అలాంటి అల్లాహ్
మనకు సృష్టికర్తగా ఆరాధ్యనీయుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకని ఇంతటి భయం, నిరాశ, నిస్పృహలకు గురి కావాలి? ఒక్కసారి మీరు సూరత్ ఫాతిర్ ఆయత నంబర్ 41 చదవండి. ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అన్ తజూలా. సూరత్ ఫాతిర్ ఆయత నంబర్ 41. ఇందులో చాలా ముఖ్యమైన భావం ఉంది గనక నేను మీకు చూపించి దీని అనువాదం చదవాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు కూడా శ్రద్ధ వహించండి. ఆయన నంబర్ 41 ఇదిగోండి. ఇన్నల్లాహ యుమ్సికు సమావాతి వల్ అర్ద అన్ తజూలా. యథార్థానికి అల్లాహ్ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు. గమనిస్తున్నారా? ఆకాశాలకు పిల్లర్లు చూస్తున్నావా? ఎవరు దానిని కాపాడి ఉన్నాడు? మనపై పడకుండా. సూర్య అంబియాలోని ఆయన చదివితే మీరు, భూమి ఆకాశాలు ముందు దగ్గరగా ఉండినవి, కానీ అల్లాహ్ వాటిని దూరం చేశాడు. మన కొరకు మంచి నివాస స్థానంగా ఈ భూమిని చేశాడు. అల్లాహ్ ఏమంటున్నాడు చూడండి, అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడు లేడు. ఈ ఆయన కాకుండా మీరు ఒకవేళ గమనించారంటే, అలాగే సూరతుర్రూమ్ ఆయత నంబర్ 25 మీరు తీసి ఒకసారి చూడండి. అల్హమ్దుల్లా, అల్లాహ్ కదా వల్ల మీరు కూడా ఎంతోమంది ఖురాన్ ఓపెన్ చేసి ఉన్నారు అని ఇంతకుముందే మనం క్లాసులో తెలుసుకున్నాము. అయితే సూరతుర్రూమ్ ఆయత నంబర్ 25 ఒకసారి చూడండి. ఈ రెండు పేర్ల యొక్క భావాన్ని మనం మంచి విధంగా తెలుసుకున్నప్పుడు ఇలాంటి ఆయతులను మనం దృష్టిలో ఉంచుకోవడం మన యొక్క విశ్వాసాన్ని మరింత ప్రగాఢంగా బలంగా చేస్తుంది. అల్లా అంటున్నాడు, వమిన్ ఆయాతిహి, వమిన్ ఆయాతిహి, అల్లా యొక్క సూచనలలో. అల్లాయే సృష్టికర్త, ఆయనే నిజ ఆరాధ్య దైవం, ఆయన తప్ప ఎవరిని కూడా మనం పూజించకూడదు. ఇలాంటి విషయాలకు అల్లా ఎన్నో సూచనలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రత్యేకంగా ఈ సూరతు రూమ్ లో వమిన్ ఆయాతిహి, వమిన్ ఆయాతిహి, వమిన్ ఆయాతిహి చాలా వస్తుంది. వాటిలో ఒకటేమిటి, అంతకూమ. ఈ తకూమ అన్న పదం ఏదైతే ఉందో దీని నుండి కయ్యూమ్ అన్న అల్లా యొక్క పేరు వస్తుంది. కాయామీన్ అంతకూమ సమాఉ వల్ అర్దు బి అమ్రిహ్. భూమి ఆకాశాలు ఆయన ఆదేశంతోనే నెలకొని ఉన్నాయి. అల్లాయ వాటిని నిలిపి ఉన్నాడు. అల్లాయే వాటిని నిలిపి ఉన్నాడు. ఈ భావం మనకు సూరతు రాద్ ఆయత నంబర్ 33 కూడా కనబడుతుంది. అఫమన్ హువ ఖాయిమున్ అలా కుల్లి నఫ్సిన్ బిమా కసబత్. అల్లాహు తఆలా భూమి ఆకాశాలను తన ఆదేశంతో నెలకొల్పి ఉన్నాడు. మరి ఆయన మిమ్మల్ని పిలువగానే ఒక్క పిలుపు పైనే మీరంతా భూమిలో నుంచి బయటికి వస్తారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, అలాంటి అల్లాహకు మనం ఇంత విధేయులుగా ఉండాలి. ఇక్కడ మరొక విషయం, ఈ రెండు పేర్ల యొక్క ప్రభావం మనపై, మన జీవితాలపై, మన యొక్క క్యారెక్టర్, మన యొక్క నడవడిక, మన యొక్క వ్యవహారాలు, లావాదేవీలు, వీటన్నిపై ఎలా ఉండాలంటే, మనలో ఎవరికైనా ఏదైనా కష్టం, ఏదైనా బాధ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ రెండు పేర్ల ఆధారంగా అల్లాతో దువా చేసి అల్లాపై ప్రగాఢమైన నమ్మకం కలిగి ఉండాలి. ఇక అల్లా యొక్క దయతో మనకు ఏమీ కాదు. అల్లా మాత్రమే మనల్ని వీటిలో కాపాడుకునేవాడు అని
సంపూర్ణ నమ్మకం కలిగి ఉండాలి. ఎందుకు? ఇమాం ఇబ్న్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ చాలా మంచి విషయం ఇక్కడ చెప్పారు. అల్ హైలో అల్లా యొక్క స్వతహాగా ఉండే ఎన్నో గుణాలు ఇందులో వచ్చాయి, మరియు అల్లా యొక్క ఎన్నో పేర్లు పనులకు సంబంధించినవి అల్ ఖయ్యూమ్ అన్న పేర్లో వచ్చి ఉంది. అలాంటప్పుడు బాధలను తొలగించేవాడు, కష్టాలను దూరం చేసేవాడు, ఇబ్బందిలో ఉన్న వారికి సులభతరం ప్రసాదించేవాడు అల్లాహ్ తప్ప వేరే ఎవరు కూడా లేరు. అందుకొరకే ఒక్కసారి ఈ హదీస్ను చాలా శ్రద్ధగా గమనించండి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు ఎంత గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. మనము గనక వాస్తవంగా ఈ హదీస్ను అర్థం చేసుకుంటే ఇక మనకు ఎలాంటి కష్టం వచ్చినా అల్లా యొక్క ఈ రెండు పేర్ల ఆధారంగా మనం దువా చేస్తే ఎలా ఈ దువా స్వీకరించబడుతుందో మనకు అర్థమవుతుంది. సునన్ తిర్మిదిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని హజ్రత్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు. హదీస్ నంబర్ 3524 కాన నబియు సల్లల్లాహు అలైహి వసల్లం ఇదా కరబహు అమ్రున్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఏదైనా విషయం చాలా ఇబ్బందిగా చాలా బాధగా కష్టాల్లో పడవేసేది వస్తే ఇలా దువా చేసేవారు. నోటు చేసుకోండి, మీరందరూ కూడా ఈ దువాను గుర్తించండి, యాద్ చేసుకోండి. చిన్నగా 4 పదాలు ఉన్నాయి, యా హయ్యు యా కయ్యూమ్. ఈ రెండైతే మీకు అట్లనే గుర్తైపోయాయి, ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీ, యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీ. ఈరోజు సాయంకాలం వరకు మీరు గుర్తు చేశారంటే గ్రూప్ లో ఈ దువాలు తెలుగులో కూడా రాసి పంపడం జరుగుతుంది ఇన్షా అల్లా. అయితే మీరు మరింత దీన్ని మంచిగా కంఠస్థం చేసుకోవచ్చు. అర్థమైందా? యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీ. గమనించండి, అల్లా యొక్క ఎన్నో పేర్లలో కేవలం ఈ పేరు, ఈ రెండు పేర్లు చెప్పి బిరహ్మతిక నీ యొక్క కరుణ ఆధారంగా తేరీ రహమత్ కే వాస్తేసే నీ కరుణ యొక్క వసీలాతో అస్తగీర్ నీ యొక్క సహాయాన్ని అర్థిస్తున్నాను. ఎక్కడ ఈ సహాయం దొరకనప్పుడు అల్లానే మనం సహాయం కొరకు కోరాలి అని అంటారు కదా. ఒక రకంగా చూసుకుంటే ఈ పదం కూడా కరెక్ట్ కాదు. అన్నిటికంటే ముందు ఏదైనా పని జరిగే మధ్యలో చివరిలో అన్ని వేళల్లో ముందు అల్లా యొక్క సహాయమే కోరాలి. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నటువంటి ఒక సామెత చాలా ప్రబలి ఉంది. అంటే ఎవరికి దిక్కు లేకుంటే అప్పుడు దేవుడు చూస్తాడా అని. ఒక మనిషిని నీ పని కావడానికి ఆధారంగా చేశాడంటే వాస్తవానికి అల్లా నౌజుబిల్లా అస్తగ్ఫిరుల్లా అప్పుడు మరిచిపోయి ఉన్నాడు నిన్ను, అతడు చూసుకున్నాడు. అల్లాహ్ తాలా నీ పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నాడు, అతడు చూసుకున్నాడు. ఇట్లాంటి భావం, ఇలాంటి సామెతల్లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. వాస్తవం ఏమిటంటే నీపై ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అల్లా చూస్తూ ఉన్నాడు. అల్లా రబ్బుల్ ఆలమీన్తో నీవు ఎంత ఎక్కువగా సంబంధం బలపరుచుకొని దువా చేస్తూ ఉంటావో అంటే అల్లాహు తాలా నీ యొక్క పనులను చక్కపరుస్తూ ఉంటాడు. ఇక ఉదయం సాయంకాలం చదివే దుఆలలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ కుమార్తె అయినటువంటి ఫాతిమా రదియల్లాహు తఆలా అన్హాకి నేర్పిన దువా ఏమిటి? అల్లాహు అక్బర్. గమనించండి, మరియు ఈ దువాను కూడా మీరు గుర్తుంచుకోండి. ఉదయం సాయంకాలం దువాలలో చదవండి, యా హయ్యు యా కయ్యూమ్ బిరహ్మతిక అస్తగీద్ అస్లిహ్ లీ షఅనీ కుల్లా, నా సర్వ వ్యవహారాలను అల్లా నీవు చక్కబరుచు. వలా తకిల్ని ఇలా ఇలా నఫ్సి వలా ఇలా అహది మినన్ నాసి తర్ఫత ఐన్, స్వయం నా వైపునకు గాని ఇంకా వేరే ఎవరి వైపునకు గాని రెక్క కొట్టే అంత సమయంలో కూడా అంతా కూడా నీవు నన్ను వేరే ఎవరి వైపునకు నా వైపునకు
అంకితం చేయకు, నీవే నన్ను చూసుకో, నా వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబరచు. అంతేకాదు సోదర మహాశివులారా, ఈ అల్ హయ్యు అల్ ఖయ్యూం రెండు పేర్లతో మనం ఏదైనా దువా చేస్తే కూడా అల్లా స్వీకరిస్తాడన్న విషయం ఇంతకుముందే హదీస్ ఆధారంగా విన్నాము మనం. ఒకవేళ మన పాపాలు చాలా అయిపోయాయి, అల్లాతో మనం క్షమాపణ కోరుకోవాలనుకుంటున్నాము, అలాంటప్పుడు తిరిమిదిలో వచ్చిన హదీస్, ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లో కూడా ఉంది. ఏమిటి? ఎవరైతే అస్తగ్ఫిరుల్లాహ్ అల్లజీ లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వాతుబు ఇలై అని చదువుతూ ఉంటారో, అస్తగ్ఫిరుల్లాహ్ అల్లజీ లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వాతుబు ఇలై చదువుతూ ఉంటారో, వారి యొక్క పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. చివరికి యుద్ధ మైదానం నుండి వెనుదిరిగి వచ్చిన ఘోరమైనటువంటి పాపమైనా కానీ ఇలాంటి దువా అర్థభావాలతో చదువుతూ ఉంటే తప్పకుండా అల్లాహు తాలా అలాంటి ఘోరమైన పాపాన్ని కూడా మన్నించేస్తాడు. సోదర మహాశివులారా, చెప్పుకుంటూ పోతే ధర్మవేత్తలు రాసిన విషయాలు మరియు ఖురాన్లో ఆయతు ఖురాన్లో వచ్చిన ఈ పేర్ల యొక్క వ్యాఖ్యానాలు, హదీసులో వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువాలు ఇంకా మనకు చాలా దొరుకుతాయి. కానీ విన్న కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకొని మనం మన యొక్క అఖీద బాగు చేసుకున్నాము. ఇలాంటి గొప్ప అల్లాహ్ను మాత్రమే ఆరాధించి మన యొక్క సుఖ దుఃఖ కష్టం మరియు ఆరాం స్వస్థత అన్ని సమయ సందర్భాల్లో అల్లాహ్ను మాత్రమే మనం సజీవంగా సర్వ వ్యవహారాలను నిలిపేవాడు, వాటన్నిటినీ చూసేవాడు అలాంటి అల్లాహ్ యా హయ్యు యా ఖయ్యూమ్ బిరహ్మతిక అస్తగీస్ అని వేడుకుంటూ ఉండాలి. ఇంతటితో ఈ రెండు పేర్ల